వెంట్రుకోస్ వెయిన్స్ కాళ్ళలో సిరల వాపు బాధ నుండి శాశ్వత నివారణ ఏవిస్ హాస్పిటల్. అంటే ఈ రోజున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అంటే ఆయన గురించి ఏం చెప్తారు మేడం? శత్రువుల చెండాడే ధీరుడు, శతధ్రువ వంశ యోధుడు, కాలభైరుడు నాన్న. అంటే చిరంజీవి గారికి సంబంధించి కూడా అంటే ఆయన అడుగుజాడలో ఉన్నటువంటి తొలి మహిళ, ఏం చెప్తాను మేడం ఈ సందర్భంగా? ఏకైక మహిళలు కూడా నేనేనండి. చచ్చేలోపు చిరంజీవి గారిని చూస్తానన్నాను. అట్లాగే సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు చరణ్? చరణు మంచివాడు, నాన్న చేసిన పనులకి మించి. ప్రస్తుతం రాజనాల నాగలక్ష్మి గారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఏమి లేదు సార్, ఏమి లేదు. మందులు కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు. కొనిదల కుటుంబంతో కలిసి మీ అడుగులు ఎప్పటి వరకు అంటే ఏం చెప్తారు? అసలు ఇంకా పెద్ద ఆశ తెలుసా, నేను చనిపోతు. మెగాస్టార్ చిరంజీవి ఆయన వెండి తెర మీదే కాదు, నిజ జీవితంలో కూడా మెగాస్టారే. సినీ పరిశ్రమలో ఎంతో మంది ఎదికేందుకు అవకాశాలు కల్పించి ప్రోత్సహించినటువంటి ఆయన నిజ జీవితంలో కూడా ఎంతో మందికి కొండంత అండగా నిలిచారు. తనయుడు రామ్ చరణ్ కూడా తండ్రి బాటలను నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఏదైతే కొనిదల కుటుంబానికి వీరాభిమాని అయినటువంటి రాజనాల నాగలక్ష్మి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. యావత్తు చిరంజీవి గారికి సంబంధించి అంటే మహిళా అభిమానుల్లో ఆమె ఆయన వెంట నడిచిన తొలి మహిళ అనడంలో మాత్రం ఎటువంటి అతిశయక్తి లేదు. ఎందుకంటే చిరంజీవి గారి తల్లి అయినటువంటి అంజనా గారి పేరు మీద కూడా ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆ నాగలక్ష్మి. ప్రస్తుతం నాగలక్ష్మి మనతో ఉన్నారు, ఒకసారి ఆమెతో మాట్లాడదాం. మేడం, ఈ రోజున అంటే రామ్ చరణ్ గారి పుట్టినరోజు రోజునే మీరు మాతో మాట్లాడేందుకు కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా ముందుగా మీకు ధన్యవాదాలు చెప్తాను మేడం. అంటే ఈ రోజున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అంటే ఆయన గురించి ఏం చెప్తారు మేడం? శత్రువుల చెండాడే ధీరుడు, శతధ్రువ వంశ యోధుడు, కాలభైరుడు నాన్న అని అన్నానండి చిరంజీవి గారిని. మగధీరుడు చిన్నంత వస్తే అక్కడ వాళ్ళు అన్నారు, ఏంటి అట్ట మాట్లాడతాను. అట్లా కాదు, అంత గొప్ప కొడుకును కన్న తండ్రి ఎంత మురిసిపోతాడు అనుకున్నా. ఆ రోజు ఆ కళ్ళలో నేను మాట్లాడిన ఆనందం, నిన్న అమిత్ షా గారు చరణ్కి శాల్వ కప్పుతున్నాడు. అప్పుడు యూట్యూబ్ ఎవరో పెట్టారు సార్, నేను డైరెక్ట్ లేను కదా, పెట్టారు సార్. పెడితే ఆ కళ్ళల్లో ఆ ఉత్సాహం చూశాను సార్. చిరంజీవి గారికి వస్తే ఆనందం ఏముంటుందో తెలియదు, కానీ చరణ్కి వచ్చినప్పుడు ఆయన కళ్ళల్లో బ్రహ్మాండమైన ఆనందం కనిపించింది సార్. ఎప్పుడైనా కొడుకు తన తండ్రి మించే ఉండాలని కోరుకుంటున్నాడు. తనంత నటుడు అయ్యి ఉండి కూడా తన కొడుకు ఎదగాలనే కోరుకున్నాడు. కానీ అయ్యో నాకన్నా ఎక్కువ చేస్తున్నాడే అని అనే చిన్న చిన్నగా అన్న ఊరికే అంటాడు. కానీ తను గొప్ప కదండి, చరణ్ బాగుంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాయి. వాళ్ళగా సార్, మా చరణ్ అని మేము కూడా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు చరణ్కి? చరణ్ మంచివాడు నాన్న, నాన్న చరణ్ నీకే చెప్తున్నా, నువ్వు చాలా సున్నితభావాల వ్యక్తివి, నువ్వు నాన్నతో 5-6 సార్లు మాట్లాడేవు, నేను చూశాను, నువ్వు నన్ను చూసే ఉంటావు, నేను చూస్తే గుర్తుపడతావు. కానీ ఏంటంటే నాన్న చేసిన పనులకి మించి నువ్వు ఇంకా ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటున్నా నాన్న. ఏంటంటే నువ్వు నాన్నకన్నా ఎక్కువ కష్టపడి, నాన్నకన్నా ఎక్కువ డబ్బులు తెచ్చుకున్నాడే, నువ్వు ఎక్కువ ప్రజాసేవ చేయి, నేను ఇదే కోరుకుంటున్నా. ఎందుకంటే నువ్వే చేసినా మంచి, నువ్వు చేసే మంచి మొత్తం మీ తాతలకి తండ్రులకి అందరికీ మంచి జరుగుతుంది నాన్న. పిల్లలు వాళ్ళు చేసిన మంచే నువ్వు, అట్లాగే నువ్వు చేసే మంచి నీ తరాల వాళ్ళకి అందరికీ వస్తుంది. అందరినీ ఆదరిస్తామని కోరుకుంటున్నా చరణ్. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. అంటే చిరంజీవి గారికి సంబంధించి కూడా అంటే మీరు ఒక తొలి మహిళ, అంటే ఆయన అడుగుజాడలో ఉన్నటువంటి తొలి మహిళ, ఏం చెప్తాను మేడం ఈ సందర్భంగా? మీరు తొలి మహిళ కాదండి, అసలు ఏకైక మహిళలు కూడా నేనేనండి. చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్థ అని పెట్టి ఫస్ట్ ట్రస్ట్ అనేది పెట్టడానికి సంకల్పం చేసింది నేనే సార్. వెళ్ళినప్పుడు కూడా నాకు 3 ఇయర్స్ అసలు అవకాశం ఇవ్వలేదు. అది ఎంత మటుకు రన్ చేయగలుగుతానో లేదా అని చెప్పి అక్కడ ట్రస్ట్లో స్వామినాయుడు గారు అని ఉంటారు సార్, ఆయన నేను 2000లో వెళ్తే 2003లో కానీ నాకు అమ్మ మీరు ట్రస్ట్ పెట్టచ్చు అని అన్న అవకాశం ఇవ్వలేదు. చిరంజీవి గారిని కూడా నేను 2003లోనూ అట్లా చూడగలిగాను. కానీ 3-4 సంవత్సరాలు వెళ్తే కానీ వాళ్ళకి ఆయన చూసే అవకాశం, అంటే ఈ మహిళ ఎంత మటుకు చేయగలుగుతుంది అని అన్న అది ఉంటుంది. నేను వరల్డ్ మొత్తానికి కూడా నేను మహిళా ఫ్యాన్స్ అని గర్వంగా చెప్పుకోగలుగుతాను సార్. అట్లాగే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అమ్మ మహిళలకు ఏమన్నా చెయ్యమ్మా అని చెప్పినప్పుడు ఏం చేయను అని అంటే ఏదో ఒకటి చేయమ్మా అని ఇష్టం అన్నాడు.
ఏదన్నా చేస్తే చిరంజీవి గారికి ఏమాత్రం పరువు తక్కువ అవుతుంది. మిషన్ ఎంబ్రాయిడరీ నేర్పించాను సార్, 500 మందికి నేర్పించాను సార్. అప్పట్లో అది వేలల్లో అయినా 200 గజాలు అమ్మితే గానీ నేను అఫోగ్రామ్ చేయలేకపోయాను. అట్లాగే చిరంజీవి గారి అమ్మ పేర సంస్థలో చాలా పలు కార్యక్రమాలు చేసి ఎవరైనా మిషన్లు అడగనివ్వండి, మహిళలను అడగనివ్వండి, ఏదన్నా నాకు తోచిన సహాయం నేను చేశాను. ఈ క్రమంలో 2007 చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా నా శక్తి కొలది మహిళలను తీసుకెళ్ళి ప్రోగ్రామ్కి వాళ్ళని ఇళ్లలో చెప్పి ఫస్ట్ మహిళలు బయటికి రావాలంటే చిరంజీవి గారి పేరు మీద సినిమా వాళ్ళకి రావాలంటే రాలేరు, రాజకీయాల్లోకి రావాలంటే రాలేరని నేను ఉన్నానని చెప్పి నుంచి తీసుకెళ్ళినందుకు వాళ్ళు నన్ను అట్లాగే చాలా బాగా చూసుకున్నారు. చిరంజీవి గారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మమ్మ గారు అందరూ చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఆఖరికి రేణు దేశాయ్ గారు కూడా కాఫీ ఇచ్చారు నాకు. అట్లా ఉంది. ఈ పెట్టనప్పుడు కూడా చిరంజీవి గారు నాన్నగారు చనిపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చూసి, అమ్మ నువ్వు మాకు ఫ్రెండ్స్ అవుతావా, చుట్టం అవుతావా, ఏమవుతావు అన్నా. నేను వాళ్ళ ఇంటి దగ్గర నుంచున్నాను అంటే అప్పుడు బయటకు వచ్చి ప్రోగ్రాం రెడీ అవ్వగానే పవన్ కళ్యాణ్ వచ్చి, ఎంతసేపు నుంచినమ్మ కాళ్ళ నొప్పులు పుడతాయి, ఎందుకు నువ్వేమవుతావు అని, ఫ్యాన్స్ అండి, మేము ఫ్యాన్స్ని పిలవలేదు అన్నారు. కాదండి, నన్ను పిలిచారని కార్డు చూపించా. చచ్చి అదేం కాదమ్మా, ఫ్యాన్స్ని పిలవలేదు. అట్లా నా అదృష్టం కొద్దీ ఆ కార్యక్రమంలో కూడా నేను పాల్గొనగలిగాను. అట్లాగే చిరంజీవి గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళకి కానీ నన్ను చాలా పెద్ద బిడ్డ వేశారండి. ఆ ఇంట్లో ఆడబడుచులాగా చూశారు. చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సురేఖ గారు తాళం చెవులు అవన్నీ ఇచ్చి, అమ్మ తాళం వేసి లోపలికి వెళ్ళి నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పారు. అట్లా వాళ్ళతో నాకు చాలా అనుబంధం ఉంది. అసలు చిరంజీవి గారు అంటే నాకు మంచి మనిషి. అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు లేదంటే, చిన్నపిల్లప్పుడు ఒక 6th 7th చదువుతున్నప్పుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ సినిమా వచ్చింది సార్. అప్పుడు పూర్ణిమాకి ఆ సినిమాలో ఎవరు అండుండరు. ఆడపిల్లలకి ఇలాంటి ఆయన అండుంటే మనకి మంచి జరుగుతుంది, ఆడపిల్లని రక్షిస్తాడు అని చిరంజీవి ఉండాలి అనుకున్నాను. 10th క్లాస్కి వచ్చాం. అందరూ అడుగుతారు, ఏమా ఏమవుతావు, డాక్టరా, ఇంజనీరా, ఏది ఉంటాడు. చచ్చేలోపు చిరంజీవి గారిని చూస్తానని అన్న. అట్లాగే నాకు అనుకోకుండా ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు నా చిరంజీవి నన్ను రక్షించాడు. అసలు అక్కడికి ఇక్కడ నేను ఎంతో శ్రమపడి ఎంజియోగ్రామ్ కూడా చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు చరణ్ పుట్టినరోజుకి ఏం చేస్తావమ్మా అని స్వామినాయుడు గారు వాళ్ళు ఫోన్ చేశారు నాకు. చేస్తే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఏం చేస్తావమ్మా, ఏం చేస్తాను నా బంధ, నా దగ్గర డబ్బులు లేవు, ఆపరేషన్ చేయించుకోవడానికి లేవు అని. మరి ఆపరేషన్ చేయాలిగమ్మా, నాకు 15 లక్షలు అప్పు ఉందండి, నా వల్ల కావట్లేదు, నేను చేయించుకోలేని పరిస్థితి అండి అన్నాను. ఇంకంతే, చిరంజీవి గారితో మాట్లాడుకున్నారు. చిరంజీవి గారు అప్పటికే ఆల్రెడీ నాకన్నా ముందు ఒక చిరంజీవి ఫ్యాన్స్ ఒకళ్ళు ఉన్నారండి, భాష గారు ఏదో మర్చిపోయాను. ఆయనకి ఆ కుటుంబాన్ని, ముస్లిం కుటుంబాన్ని పిలిచి 10 లక్షల రూపాయలు రామ్ చరణ్ ఇచ్చాడు. ఏది నాకన్నా ఒక 2-3 నెలల ముందో ఏమో. ఇంతట్లోకి నాకు మళ్ళీ వచ్చింది. అయితే నాకు ఇక్కడ బస్సు అంబులెన్స్ ఎక్కడం వరకే నా అక్కడిని నేను 1 రూపాయి తీసుకెళ్ళలేదు. అంబులెన్స్కి కట్టారు, హాస్పిటల్లో చూపించారు, తర్వాత పెద్ద అపార్ట్మెంట్లో ఉంచారు, మొత్తం వాళ్ళే భరాయించారండి. అసలు చిరంజీవి గారు తెలియటానికి స్వామినాయుడు గారి కారణమైన ఇంత అభిమాన్ని ఆదరించాలి, ఏ దిక్కు లేనిది అన్నట్టుగా 11 తారీఖు ఆపరేషన్ చేశారు. 15-16 తారీఖుల్లో చిరంజీవి గారు ప్రధానమంత్రి మోడీ గారి గురించి, అమితాబ్ బచ్చన్ గారిని మాట్లాడి, రాజనాల నాగలక్ష్మి నా అభిమాని ఉంది, ఆమె ఆర్థికంగా చితికిపోయింది, అమ్మ పేర సేవా కార్యక్రమాలు చేసింది అని ఆయనకు తెలిసింది కాబట్టి నేను ఆవిడ ఆర్థికంగా చితికిందని నేను ఆపరేషన్ చేయించాను అని అంతమందిలో చెప్పగలిగారు, నా పేరు చెప్పగలిగారు. ఒక అభిమాన్ని గుర్తుపెట్టుకుండే అంత స్థాయి అయింది. ఒకడేంటా వచ్చారు పోయారు సినిమా చూశారు వెళ్ళారు అని కాకుండా అభిమానులను ఆదరించే గుణం ఆ ఇంట్లో అందరికీ ఉందండి. చిరంజీవి ప్రాణం అయితే పవన్ కళ్యాణ్ నా బాధ్యత. ఇప్పుడు జనసేనలో రావడానికి కూడా కారణం, ఫస్ట్ ప్రజారాజ్యం నుంచి అందరూ కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఒక్కడే బయటకు వచ్చాడు. అందరు అన్నారు ఏంటమ్మా అని, ఒక్కడే వస్తున్నాడు నాకేం పర్వాలేదు అనే నేను పవన్ కళ్యాణ్ బాటలో జనసేన పెట్టినప్పుడు కూడా ఫస్ట్ మహిళ నేనే ఉన్నాను. ధైర్యంగా వెళ్ళా, అంటే డబ్బులు లేవు, ఏం జరుగుతుందో తెలీదు, పవన్ కళ్యాణ్కి డబ్బులు లేవు, నాకు డబ్బులు, అట్లా ఏం జరుగుతుందో అన్న కార్యక్రమంలో అయినా ముందుకు ముందు పిల్లాడు వచ్చేసాడు ఇంటి నుంచి బయటికి అని రాగలిగాను సార్. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు చేశాడు. ఈ జనం న్యాయంగా అతన్ని గెలిపించాలి అని కోరుకుంటున్నాను. ఆ వీళ్ళు తండ్రి బాబాయ్ బాటలో, ఇంకా రామ్ చరణ్,
ఇంకొక ముందు అడుగులోనే ఎక్కువ ఉంటాడు. మీకు ఆపరేషన్ చేయాల్సినప్పుడు కూడా అంటే చిరంజీవి గారే ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు, అంటే మొత్తం హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ వైద్యం మొత్తం కూడా పర్యవేక్షించారని చెప్తున్నారు కదా, అంటే ఆ టైంలో ఆయన పర్యవేక్షణ ఎట్లా ఉన్నది? ఆయన అంటే మిమ్మల్ని కలవడం కానీ మీతో మాట్లాడడం కానీ జరిగిందా? మొత్తం స్టాఫ్, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు, పిఏ గారు, మొత్తం బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ మొత్తం నాకు పనిచేశారండి. అంబులెన్స్లో వెళ్ళటం వరకే జరిగింది, కింద కాల్ పెట్టనివ్వకుండా అంత బాగా చూశారు నన్ను. స్టాఫ్ మొత్తం పనిచేశారు. చిరంజీవి గారు సురేష్ గారు ఫోన్ చేసి మాట్లాడారు, చాలా బాగా చూసారు. అదే గుంటూరులో అయితే నేను రికవరీ అయ్యేదాన్ని కదా, అసలు కళ్ళు తెరవంగానే దంపతులు వాళ్ళిద్దరే కనిపించారండి, శివుడు పార్వతి అని నేను అని వాళ్ళ నాన్నని కూడా మీరే కనిపించారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డాక్టర్లు అంతా కూడా నిన్ను అసలు వీడియో కూడా తీసి పంపించమన్నారమ్మా నువ్వే అని అన్నట్టుగా కూడా గోపిచంద్ గారు చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆర్థికంగా చితికిపోయామంటే అది అతనికి సంబంధం లేదు. అందరూ చిరంజీవి గారు నీకు ఆపరేషన్ ఇచ్చి చాలా డబ్బులు ఇచ్చావని అనుకుంటున్నారు. దానివల్ల కొద్దిగా పనులు తగ్గినాయి కానివ్వండి, ఆయన దానికి ఆయన ఏం చేస్తారు. కానీ నాకు హాస్పిటల్ బిల్లు వాటి వరకు సాయం చేశారు, అదే చాలా గొప్ప అనుకుంటున్నాము మేము. అందుకని ఆ కుటుంబానికి ఎప్పుడూ రుణపడి ఉంటానండి నేను. సర్జరీ అయిన తర్వాత అంటే ఎప్పుడైనా చిరంజీవి గారు మీతో మాట్లాడడం జరిగిందా? మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు? అసలు ఆయన నేను మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారండి. కళ్ళు తెరవంగానే ఆయన వీడియో కాల్లో మాట్లాడారు. మాట్లాడుతూ నేనేమన్నా ఎగ్జైట్గా అవుతానమని చెప్పేసి అంటుంటే డాక్టర్ గారు అంటున్నారు నువ్వు ఎగ్జైట్. డాక్టర్ గారు చాలా క్లోజ్గా మాట్లాడతారు చిరంజీవి గారితో. ఆమె బాగానే ఉంది, ఆమె చాలా యాక్టివ్గా ఉంది. చిరంజీవి గారు చాలా భయపడిపోయారు, తగ్గు చిన్నగా మాట్లాడు చిన్నగా మాట్లాడని ఇట్లా ఇట్లా అంటున్నారు డాక్టర్ గారితో చెప్తున్నారు. నేను బాగా ఉద్వేగానికి గురయ్యాను. కాదు, ఆమె చాలా హ్యాపీగా ఉంది, మూడో రోజుకి ఇంత ఇదిగా క్యూర్ అవుతుంది అనుకోలేదు అని అని చెప్పారు. మాట్లాడారండి చాలాసేపు, ఒక 30 గంటల సేపు సురేష్ గారు మాట్లాడారు, చిరంజీవి గారు మాట్లాడారు, అసలు చాలాసేపు మాట్లాడారండి. ఆయన వాల్యుబుల్ టైము, విలువైన డబ్బులు అన్నీ నాకు ఇచ్చారండి. అది చాలండి, ఈ జన్మకి చాలా అనుకుంటా. అంత చాలామంది నాతో అన్న వాళ్ళు అన్నారు, పోతే పోయింది గుండె, చక్కగా చిరంజీవి గారితో మాట్లాడా, నువ్వే అదృష్టవంతురాలు అని. అప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్స్ జరిగినాయి, వాళ్ళు అంటున్నారు మేము 25 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టాము, మా వార్డులో కూడా ఎవడికి తెలీదు, నువ్వు రైటు. దేశాల నుంచి ఫోన్లు వచ్చినాయి, కెనడాలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఫోన్లు చేసి అంత ఈ ఫోన్లలో చూసి చాలా నాగలక్ష్మి అదృష్టవంతురాలు, నాగలక్ష్మి అదృష్టవంతురాలు అన్నారు. అదంతా చిరంజీవి గారి క్రెడిట్ అండి. అసలు చిరంజీవి గారు ఏదన్నా ఒక టీవీ తీస్తే ఒక 2 నిమిషాలు చెమటలు కల్లాడిపోతాము. అలాంటిది ఆయన స్టెప్లు వేసి అంతా చేసి ఆయన కష్టపడ్డ డబ్బులు నాకు ఇచ్చాడు. చాలా గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఇదంతా ఏ జన్మ బంధమో అనుకుంటాను నేను. ఇదంతా నా అదృష్టం అనుకున్నానండి. చిరంజీవి గారు కష్టం ఉన్నా నా అదృష్టం ఉంది కాబట్టి, లేకపోతే ఆయన గేట్ దాకా వెళ్ళలేని వాళ్ళం. ఈ డబ్బులు ఇవన్నీ చూసుకుని అంత చేయించారు. అక్కడ కూడా నేను 3వ రోజు అన్నం తెల్లకపోతే వెంటనే అపార్ట్మెంట్కి షిఫ్ట్ చేసి చాలా బాగా చూశారండి. బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ ప్రతి ఒక్కళ్ళు నన్ను విన్నంటున్నారు, అసలు నాకు ఇబ్బంది లేకుండా చూశారు అక్కడ. కాబట్టి నేను ఈ మాత్రమే ఉన్నానండి, లేకపోతే మటుకు నా వల్ల అయ్యేది కాదు. అందుకు జన్మజన్మలు రుణపడి ఉంటాను చిరంజీవి గారికి. అసలు చిరంజీవి అమ్మగారు ఆ ముగ్గురిని కన్నందుకు ఆమెకి కృతజ్ఞతలు. మా ఇంటి ఎలవేలుపు సురేఖ గారికి, మళ్ళీ అదే బాటలో ఉపాసన గారు, అందరూ స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అంటారండి. మా మెగాస్టార్ కూడా అదే చెప్తారు సురేఖ గారని. అట్లాగే ఆ ఇంట్లో ఆడవాళ్ళందరూ ఈ కుటుంబాల కోసమే పుట్టిన అదృష్ట దేవతలండి. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎక్కడన్నా ఇళ్లలో మగవాళ్ళు ఖర్చు పెడుతుంటే డబ్బులు ఆడవాళ్ళు చాలా చాలా అంటుంటారు, అట్లా కాదు సురేఖ గారు, మా వదిన నేను ఇంటి ఆడపిల్లలకి ఏం చేయాలో చేస్తున్నాను. థ్యాంక్స్ అండి సురేఖ గారు, చరణ్ మొత్తం ఫ్యామిలీకి. మేడం, అయితే చిరంజీవి గారు కష్టపడి స్టెప్పులు వేసి అంటే బాగా నటించినటువంటి డబ్బులు మీకోసం ఖర్చు పెట్టారని మీరు చెప్తున్నారు, అయితే మీకు సంబంధించినటువంటి ఎన్నో పెద్ద ఎత్తున ఉన్నటువంటి స్థలాలు అంజనా అనేటటువంటి ఒక ట్రస్ట్ స్థాపించడం వల్ల ఈ రోజున అంటే ఆ స్థలాలు మొత్తం కూడా కనుమరుగు అయిపోయినాయి, మీకు కూడా ఇప్పుడు రోజు గడవలేని పరిస్థితిగా ఉన్నదన్న కూడా బయట ఒక టాక్ ఉంది. మరి అయినప్పటికీ కూడా ఆయన మీద అభిమానం మాత్రం చెక్కు చెదలేదు, ఏం చెప్తారమ్మా? అసలు ముందు బయటికి వెళ్తే నాగలక్ష్మి అంటే చిరంజీవి ఫ్యాన్ రా అనే పరిస్థితిలో ఉన్నా, ఆయన ఎంత కష్టపడి జనాలకు ఇస్తున్నాడు, నేను నాకు తోచింది ఖర్చు పెట్టగలిగా. చిరంజీవి గారు పేరు చెప్పుకుని డబ్బులు సంపాదించుకున్న మనుషులు ఉన్నారు, ఎట్లా వచ్చిన వాళ్ళు అట్టగిపోతారండి. నేను ఆయన పేరు చెప్పుకుని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోలేదు, అందువలన కాస్త డబ్బులు లేకుండా. కానీ ఆ పేరు ఆ చెట్టు నీడ అంతే, చెట్టు నీడనే ఉండగలిగా నేను. కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చారండి,
వారం దగ్గరికి వచ్చి కారెక్కించుకుని వెళ్ళేవాళ్ళు. నేను బస్సులో వెళ్తే పొద్దున 6 నుంచి రాత్రి 11 వరకు ఆ జిల్లా మొత్తం తిరిగాను, గెలిచి వచ్చానండి ఒక్క వంగారాధ గారు 600 ఓట్లు తప్పితే. మరి అదే నా స్థాయిలో ఎవరన్నా ఉంటే ఎంతో సంపాదించుకునేవాళ్ళు. చిరంజీవి గారు రూపాయి తీసుకోకపోయినా చిరంజీవి గారు తీసుకున్నారు అని అని చెప్పి మాటలు మాట్లాడేవాళ్ళు. నాలాంటి మధ్యతరగతి దాని మీద మచ్చ వేయలేదు అంటే నేను ఎంత నీతిగా ఉన్నాను అని అని అది చాలా గర్వంగా ఫీల్ అవుతాను. చిరంజీవి గారికి కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ వచ్చి చిరంజీవి ఫ్యాన్స్ ఆమె డబ్బులు తీసుకుంది అనే మాట రాకుండా వచ్చారంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాను. కానీ ఏంటంటే బ్యాంకులు 15 లక్షలు కట్టాలి, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. అది ఒకటే బాధ అయింది కానీ అండి, ఆయన ఖర్చు పెట్టినందుకు నేను బాధపడలేదు. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రస్తుతం రాజనాల నాగలక్ష్మి గారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఏమి లేదు సార్, ఏమి లేదు. మందులు కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆయన జరుగుతుంది అట్లాగే. అంతే సార్, ఏం లేదు. అంటే పనులు లేవండి, దానివల్ల ఇబ్బంది ఏమిటంటే అంత తిరుగుతున్నా బాగానే ఉన్నాను కానీ కట్టాల్సిన బ్యాంకులు వాళ్ళు ఊరుకోరు కదా, అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానివల్ల ఇబ్బంది పడుతున్నాను కానీ బాగానే ఉన్నాను సార్. ఇన్ని కష్టాలను చవిచూస్తూ కూడా చిరంజీవి గారి పేరు చెప్పినా ఆయన గురించి మాట్లాడుతున్నా కానీ అంటే ముఖంలో కోటి మతాబులు వెలుగులు కనిపిస్తున్నాయి. ఇన్ని కష్టాలు ఏమి గుర్తు రావట్లేదమ్మా ఆయన గురించి మాట్లాడారు? అసలండి ఆయనకే సంబంధం. ఆయన ఏమన్నా నన్ను సమస్య పెట్టమన్నారా, ఇట్లా చేయమన్నారా, ఏం చేయాలి కదా, అది నా ఆనందం కోసం చేసింది, ఆయనకి సంబంధం లేదు. కొనిదల కుటుంబంతో కలిసి మీ అడుగులు ఎప్పటి వరకు అంటే ఏం చెప్తారు? అసలు ఇంకో పెద్ద ఆశ ఉంది తెలుసా, నేను చనిపోతే మా చిరంజీవి రావాలన్న ఆశ కూడా ఉంది నాకు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీ నాతో ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి కూడా కృతజ్ఞతలు సార్. సినిమాలో చిరంజీవిని చూసి చనిపోయే లోపు ఒక్కసారైనా చిరంజీవిని చూడాలన్నటువంటి అనే తపనతో తన చిన్నప్పటి నుంచి కూడా జీవించే దాన్ని కూడా నాగలక్ష్మి గారు చెప్తున్నారు. అటువంటి చిరంజీవి నాకు గుండె ఆపరేషన్ చేయించే క్రమంలో నాకు ప్రతి ఆ కంటికి రెప్పలా కాపాడి అంత వైద్యుల బృందాన్ని కూడా అంటే అలర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారం కనుక్కోవడమే కాకుండా ఆపరేషన్ అయిన అంతరం కూడా నా యోగక్షేమాలు ఆయనే నేరుగా అడిగి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. వాళ్ళ అంజనా ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆర్థిక పరంగా చితికిపోయినప్పటికి కూడా ఏమాత్రం ఆవేదన లేదని కూడా ఆమె కన్నీళ్లు పర్యంతం అవుతున్నప్పటికి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే చిరంజీవిని ఒక్కసారి చూసి చనిపోవాలన్నటువంటి కోరిక కలిగిన తనకు చిరంజీవి హృదయంలో సుస్థిర స్థానం సంపాదించడం కూడా లభించడం కూడా నా అదృష్టమని కూడా ఆమె అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ రామ్ చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా రామ్ చరణ్ ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, తండ్రిని మించిన తనయుడు కావాలని, మరిన్ని ప్రజాసేవ కార్యక్రమాలు చేయాలని కూడా కాంక్షిస్తున్నారు. తన ఊపిరి తన తుదిశ్వాసం ఉన్నంత వరకు కూడా కొనిదల కుటుంబానికి వీరాభిమానంగాని కొనసాగుతాను, నేను చనిపోయినప్పుడు కూడా నా యొక్క మృతదేహాన్ని కూడా మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి నివాళులు అర్పించాలి, అర్పిస్తారన్న ఆశాభావాన్ని కూడా నాగలక్ష్మి గారు అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ వెంకట్తో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు నుంచి.